జనసేన ఆద్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా కాలం మండలం సీసలేలో ప్రజలు ఆందోళనకు దిగారు. గత 10 ఏళ్ల క్రితం ధాన్యం నిలువ చేసేందుకు గోడౌన్స్ నిర్మించారు. అయితే గోడౌన్ల నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో విపరీతమైన పెంకు పురుగులు వ్యాప్తి చెందడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గ్రామస్తులు. ఇళ్లలోకి ప్రవేశించిన పెంకు పురుగులు తిని ఆహారంలో పడుకున్నప్పుడు చెవుల్లోకి దూరడంతో ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. ఇదే విషయంపై ఎన్నిసార్లు యాజమాన్యానికి చెప్పినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం सीसल ग्राम गोड़ों पिंक पूर्व विपरीत वी प्रजा इबंध पड़ता इकड़ ग्राम प्रजु दी निरसन कार्यक्रम जनसेन आध्र्यन जो इक असल जो अभी इकड नायक अड़की तेजकदा सर इक पिंक पूर्व असलनाई प्रॉब्लम दी अधिकार दृष्टि की तस्क्रा अधिकार दृष्टि की अनेक सारे मन ग्रामस्थल तस्कना सर अधिकार एवरो पट्टी इकड़ पेंक पुर्गल की एदो वारा सारी मंद कटेस्टी अला गोड़वल धा गोड़वल कटी रकर मेटीरियल इंट दिंपी मेटीरियल द्वारा मत जना असल ऊर्जो पेंक पुर्गल ये इंट चूसा पेंक पुर्गे चिंल चवरल की मुक्ल की मन रईस तिंटे अन्न दाँ कंचल के मतलब प्रतीदी पेंक पुर्गे अंक समस्या चला तीव्री समस्या तरफ జనసేన మండలం తరపున కాల మండలం తరపున మేము పోరాడుతున్నాం. ఈ సమస్య ఒక్క జనసేన పార్టీదే కాదండి, మొత్తం గ్రామస్తులది. అన్ని పార్టీ నాయకులు కూడా కలగజేసుకుని దీన్ని పరిష్కరించాలని చెప్పి మేము కోరుతున్నామండి. ఈ సమస్య ఆడవాళ్ళు కూడా చూశారు. ఆడవాళ్ళ కళ్ళల్లోకి ఎల్లిపత్తుల్లోకి నోట్లోకి అలా రకరకాలుగా ఊరు చేసల గ్రామం ఏమన్నా చుట్టాలు రావాలన్నా సరే వచ్చే పరిస్థితి లేదు. ఈ గ్రామస్తులు కూడా ఇదే వరవడి కొనసాగితే ఈ గ్రామం కూడా ఖాళీ చేసి వెళ్ళిపోవాలా ఏంటి అనే స్థితిలో ఆలోచిస్తున్నారు. కాబట్టి అందరూ కూడా దీన్ని గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా ఏకతాటి పైకి వచ్చి ఈ సమస్యని పరిష్కరించాలండి. దీని మేము యాజమాన్యానికి మేము హెచ్చరిక చేస్తాం. ఈ సమస్య పరిష్కరించకపోతే మేము ఎంఆర్ఓ దగ్గరికి కలెక్టర్ దగ్గరికి వెళ్లి దేనికైనా సరే ప్రజా మద్దతుతో ఈ గ్రామంలో ఈ పెంకు పురుగుల సమస్య లేకుండా మాత్రం చేసే వరకు జనసేన పార్టీ తరపు నిరంతరం పోరాడుతూ ఉంటామండి. జై జనసేన, జై జనసేన, జై జనసేన. సార్ మీరు చెప్పండి, ఈ పెంకు పురుగులు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయి, ఎన్నాళ్ళ నుంచి ఇది బాధపడుతున్నా? पश्चिम गोदावरी जिले उंडी निजर्गम काल मंडल सीसल ग्राम में इकड़ते ओनर्स आफ् इक बोंदल लीलारत्न अलगे बोंड नागमणि अने गोडौन की संबंधी गोडौन गत 10 संवसरा गोडौन रन का इक पिंक पुर्गल समस्या गत 4 संवसरा चाल इबंधिकर वातावरण में नेलकोन मुख्य पिंक पुर्गल समस्या मुख्य कारण इक आहार धाया उत्पत्ति संबंधी वील पर्मीशन जरिए का दाखिल विरुद्ध इकड़ वील लाभसाटी रकर అక్కడ స్టోరేజ్ చేయడం జరుగుతుంది. ఆ స్టోరేజ్ వల్ల పెంకు పురుగుల సమస్య పెరిగిపోయి వారేందంటే ఏదో తూతు మంత్రంగా ఈ పరిష్కార చర్యలు తీయకుండా ఏదో మేము ఆ కెమికల్స్ కొట్టాం, ఈ కెమికల్స్ కొట్టాం అని చెప్పి అధికారులు లాలూచి పడి మేము మరీ చెప్తాం. అధికారులు లాలూచి అధికారుల యొక్క నిర్లక్ష్యం నిర్లప్తం మూలంగా ఇక్కడ ఈ పెంకు పురుగుల సమస్య సీసల గ్రామంలో అతి ముఖ్యంగా ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ పెంకు పురుగుల సమస్య వల్ల ప్రజలు అనేక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. అన్నం తింటుంటే అన్నంలో పెంకు పురుగులు, అలాగే పడుకుంటే ముక్కుల్లో చెవుల్లో పెంకు పురుగులు, చిన్నపిల్లలకి అంగాల్లో కూడా ఇల్లిపోయే పరిస్థితి. ఎందుకంటే పిల్లలు బట్టలు వేసుకోకుండా ఉండే పరిస్థితి. అలాగే అంగంలో కనుక ఈ పెంకు పురుగు ఒకసారి ప్రవేశించినట్లయితే వాటి ప్రాణం మీకు వచ్చే అవకాశం ఉంది. అలాగే చెవుల్లో కనుక వెళ్తే బ్రెయిన్ సంబంధించిన సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఎవరైనా చుట్టాలు ఇక్కడ సీసల గ్రామంలో రావాలంటే అమ్మో పెంకు పురుగులు అనే ఒక పరిస్థితి ఈ సీసల గ్రామంలో ఉంది. ముఖ్యంగా ఎందుకంటే ఈ సమస్యకి పరిష్కారం అధికారులు చేయాలి, కానీ ఇక్కడ అధికారులు కేవలం నోటీసులు తీసుకున్నారు, వీళ్ళు ఫిర్యాదులు తీసుకున్నారు తప్ప వాటిని చెత్తబొట్టల్లో వేసి ఏ పరిష్కారం లేకుండా తూతు మంత్రంగా ఏదో దిక్కుమాల కెమికల్ పనికిమాల కెమికల్స్ కొట్టి ఇక్కడ యాజమాన్యానికి సంబంధించి వారికి సపోర్ట్ చేస్తున్నారు తప్ప సీసల గ్రామ ప్రజలకు. ఎందుకంటే ఇక్కడ సీసల గ్రామ ప్రజలకి ఒక గొప్పతనం ఉందండి. ఇక్కడ అంతా స్నేహపూర్వక వాతావరణంలో ప్రేమపూర్వకంగా ఈ గ్రామ ప్రజలందరూ ఉంటారు. అలాంటి వాతావరణం ఉండడం మూలంగా వారి యొక్క సమర్థతని అసమర్థతగా తీసుకుని ఇక్కడ ఉన్న ఏవైతే ఈ గోడౌన్స్ యాజమాన్యం దాన్ని పట్టించుకోకుండా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం మూలంగానే ఈ పెంకు పురుగుల సమస్య ఎక్కువగా ఉందని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజలందరూ చెప్పడం జరిగింది. దాన్ని ఒక బేస్ చేసుకుని ఈరోజు కాలమండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క నిరసన కార్యక్రమం చేశాం. ఇది పార్టీలకు సంబంధించిన విషయం కాదు, పార్టీలకు అతీతంగా అఖిల పక్షంగా వచ్చి ఇక్కడ వచ్చి పోరమ ప్రజల సమస్య ఏంటంటే ఈ పెంకు పురుగుల సమస్య. ఈ పెంకు పురుగులు ఏ విధంగా నిర్మూలించాలి, ఏ విధంగా ప్రక్షాళన చేయాలని చెప్పి ఒక గొడవనికి హెచ్చరికలు చేయడం మానేసి ఇక్కడ లాలూచి పనులు చేస్తూ దిక్కుమాలిన పనులు చేస్తూ అధికారులు పట్టించుకోకుండా ఆల్రెడీ డిఎంఐచో గారికి కూడా ఒకసారి ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ ఇక్కడ అధికారికి ఎవరు సెక్రటరీ గారికి ఇలా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, కానీ ఏ విధమైన స్పందనలు మాత్రం ఈ గొడవకు సంబంధించి యాజమాన్యం చేస్తున్న పై చర్యలు తప్ప
ఏ విధమైన శాశ్వత పరిష్కారమైన చర్యలు చేయకపోతే మా జనసేన పార్టీ ఆధ్వర్యంలో తీవ్రమైన నిరసన పోరాటం ఈ శీసల గ్రామ ప్రజల యొక్క సపోర్ట్ తో మద్దతు మేము ముందుకు వెళ్తామని చెప్పి మీకు అవసరమైతే పార్టీ ఎజెండా పార్టీ జెండాల పక్కన పెట్టి శీసల గ్రామంలోని ఈ పింక్ పురుగుల సమస్య కోసం అందరం పార్టీలకు అతీతంగా పోరాటం చేయడానికి చెప్పి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకున్నాం ఈ పింక్ పురుగుల సమస్య ఆరోగ్య సమస్య ఇది दाने अलसट का दीकनीपार्टेंट कंसर्न डिपार्टेंट डिपार्टेंट की फिर्याद चेयला पैस्थिंद पोल्यूशन चेयला लेते हेल्थ डिपार्टेंट की चेयला पैस्थित वील विचित्र संदिग्ध इक नेको मैं त्वर इकड़ना मत महिला महिला चाल मंद पद संख्य महिला इक स्वच्छंद वी वार इबल समस्या जरिए वारी इकड़ा कलेक्टर कार्यलयानी स्पंदना कार्यक्रम में वार स्पंदन वाल समस्या अवसर में कलेक्टर गार प्रत्यक्ष పరివేక్షించి ఇక్కడ ఉన్న పరిశీలన చేసి ఈ పెంకుపురుల సమస్యని ఏ విధంగా పరిశీలించాలో పరిష్కరించాలో తెలియజేస్తున్నాను కోరుతున్నాను జై జనసేన జై జనసేన ఓకే సార్ ఈ సమస్య ఏ రకంగా పరిష్కారం అవుతుంది ఈ కాళ్ళ మండలం శీసల గ్రామంలో ఈ గోడల నిమిత్తం ఎప్పుడూ కూడా 3 సంవత్సరాల నుంచి ఎప్పుడూ కూడా ఇలా జరుగుతూనే ఉంటుంది కాకపోతే ఏంటంటే ఇళ్ళు ఏం చెప్పినా సరే ఈ ఆఫీసర్లు చెప్పినా సరే ఎవరు పట్టించుకోని పరిస్థితిలో ఉంది ఇవాళ కానీ ఇవాళ యాసకాలం రెండోది ఏంటంటే చిన్న పిల్లలు బయట పడుకోవడం గాని లేకపోతే పడుకున్న వాళ్ళకి బట్టలు లేకపోవడం జనరల్ జరుగుతూ ఉంటది ఈ వేడికి కాకపోతే ఏంటంటే వీళ్ళకి ముక్కుల్లోకి నోట్లలోకి వెళ్ళిపోయి పురుగులు నానా చాలా చిరాగ్గా ఉంటుంది ఈ ఏంటంటే కళ్ళలోకి గాని ముక్కు చెవుల్లోకి గాని వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ అయ్యి క్రియేట్ అయ్యి మొత్తం మీద చాలా ఇబ్బందిగా పడుతున్నారు వీళ్ళు గ్రామం మొత్తం కూడా ఒక మాట మీదకి వచ్చి ఇవాళ ఈ గోడౌన్ దగ్గరికి వచ్చి ఈ వానర్ గారిని అడిగితే ఆయనేమో ఎక్కడో ఉన్నారు బయట ఉన్నారనేది చెప్తున్నారు వీళ్ళు ఈ వచ్చేదాకా కూడా వానర్ గారు వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడ గలకి సంజయ్ చెప్పి ఈ రకంగా ముందు వీళ్ళకి రాతపూర్వకంగా రాసిస్తేనే కానీ మేము ఇక్కడి నుంచి కదలం అనేది జనసేన పార్టీ తరఫున మేము ఆడుతున్నాం కాళ్ళ మండలం జై చేస్తాను జనసేన పార్టీ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ళ మండలంలోని శీసల గ్రామంలో ఈ గోడౌన్స్ వల్ల ఇబ్బందులు చాలా జరుగుతున్నాయని ప్రతి అధికారికి కూడా చెప్పినా ఎవరో కూడా సరైన స్పందన కరువైందని ఈ వీటి వల్ల పిల్లలు పెద్దలు అందరూ కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఇక్కడ తెలియజేశారు ఇది వెంటనే దీని పరిష్కార మార్గాన్ని తెలియజేయాలని కలెక్టర్ కూడా వినతిపత్రం ఇస్తున్నామని ఇక్కడ ఉన్న జనసేనాని